కుక్క మాంసం తినడం అమ్మడం అన్న విషయంపై గత సంవత్సరం దక్షిణ కొరియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. అయితే శతాబ్దాలుగా సాగుతున్న డాగ్ మీట్ ఆచారాన్ని రద్దు చేయడంపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారికి డాగ్ మీట్ అంటే అంత ఇష్టం. ఈ అంశమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కుక్క మాంసం బీఫ్ పోర్కుల కంటే ఆరోగ్యకరమా లేదా అన్న విషయాలపై ఇప్పుడు దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో చర్చ మొదలైంది. ఇన్నాళ్లు సీదాసాదాగా కొనసాగిన అంశం ఇప్పుడు చట్టం రావడంతో ప్రతికూల అర్థాన్నిస్తుందని కొందరు వాదిస్తున్నారు. ప్రపంచంలో మరెవరూ తిన్నట్టు కొరియన్లు మాత్రమే తినకూడదేదో తింటున్నారా అనేలా చర్చించుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బిల్లు ఈ సంస్కృతి అనాగరికత అనే భావం వచ్చేలా చేస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ కొత్త చట్టం ఏమిటో అన్నది విషయానికి వస్తే, రాబోయే 2027 వరకు కుక్కలను మాంసం కోసం పెంచడం, మాంసం అమ్మేవారికి వాటిని విక్రయించడాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఇది శతాబ్దాల నాటి తమ ఆచారాన్ని అంతం చేసే అవకాశం ఉందని కొరియన్లు భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో కుక్క మాంసంతో చేసిన వంటకాలకు ప్రసిద్ధి. చారిత్రకంగా చూస్తే కొరియాలో ఆవులకు అత్యంత విలువ ఇచ్చేవారు. 19వ శతాబ్దం చివరి వరకు వాటిని వధించడానికి ప్రభుత్వము అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. అయితే మనిషికి సరైన శక్తి వచ్చేందుకు సరిపడా ప్రోటీన్లు తీసుకోవడం అవసరం. అదే సమయంలో కొరియన్ ద్వీపకల్పంలో కుక్క మాంసాన్ని మంచి ఆహారంగా భావించేవారు. వివిధ రకాలైన ప్రజలు వీటిని ఇష్టపడుతుండేవారు. ఇతర మాంసాల్లో ప్రజలకు ఇష్టమైన వంటకాలున్నట్లే దక్షిణ కొరియాలో కుక్క మాంసంతో చేసిన వంటకాలు కూడా ఇక్కడ ప్రజలు ఇష్టపడుతుంటారు. డాగ్ మీట్తో చేయబడిన సూప్ అంటే ఇక్కడ వారికి చాలా ఇష్టం. దీన్ని వీరు బోసింగ్ టాంగ్ అని వ్యవహరిస్తున్నారు. కుక్క మాంసంతో రకరకాల రెసిపీలు కూడా చేస్తుంటారు. అయితే వీటిని దక్షిణ కొరియాలో అందరూ తింటారని కాదు, కొంతమంది మాత్రం బాగా నచ్చుతుంటాయి. పాతకాలం దక్షిణ కొరియన్ మనుషులను కదిలిస్తే చాలా మంది ఇప్పటికీ దాని రుచిని కీర్తిస్తారు. వేసవిలో దీన్ని జీర్ణం చేసుకోవడం సులభమని, శక్తిని పెంచుతుందని అంటారు. 1988 సియోల్ ఒలింపిక్స్ లాంటి అంత పెద్ద అంతర్జాతీయ కార్యక్రమంలో విదేశాల నుంచి వచ్చిన అతిథులకు సైతం కుక్క మాంసం వంటకాలను వడ్డించడం అందరినీ షాక్ గురి చేసింది. ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ప్రజలు, ముఖ్యంగా సామాజిక ప్రముఖులు మాత్రం కుక్క మాంసం వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇది ఇతర సంస్కృతులను అగౌరవపరచడమే అని భిన్నవాదనలు చేస్తారు. కుక్క మనిషికి వేలాది సంవత్సరాలుగా స్నేహం చేసే జీవి. అత్యంత విశ్వాసం ప్రదర్శించడంలో మరే జంతువు దానికి సాటిరాదు. అందుకే మెజారిటీ ప్రజలు కుక్క మాంసం వినియోగాన్ని అవమానంగా భావించారు. ఆ అలవాటును విమర్శించడము మొదలుపెట్టారు. 3 దశాబ్దాల తర్వాత ఈ విషయంలో దక్షిణ కొరియా చాలా భిన్నమైన అభిప్రాయాలను చూసిన దేశంగా మారింది. కుక్క మాంసం తినే వాళ్ళు పెద్ద సంఖ్యలో తగ్గిపోయారు. గాలప్ పోల్ ప్రకారం గత 12 నెలల్లో కేవలం 8% మాత్రమే కుక్క మాంసాన్ని తిన్నారు. 2015లో అది 27% ఉండేది. కొరియన్ అసోసియేషన్ ఆఫ్ ఎడబుల్ డాగ్ అందించిన గణాంకాలు కూడా దీన్నే సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఇప్పుడు దాదాపు 3000 కుక్కల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. అయితే 2010 ప్రారంభంలో వాటి సంఖ్య 10,000 ఉండేది. మనుషుల జీవన ప్రమాణాలు మరి కొద్దీ కుక్కలను పెంపుడు జంతువులుగా భావించి పెంచేవారు ఎక్కువయ్యారు. వ్యవసాయం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ప్రకారం దక్షిణ కొరియాలో ప్రతి 4లో ఒకరికి కుక్కను పెంచుకునే అలవాటు ఉందని తేలింది. సాక్షాత్తు దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ సుక్ యోల్, ప్రథమ మహిళ కిమ్ కియోల్ హీలు సైతం 6 కుక్కలు 5 పిల్లలను పెంచుకుంటున్నారు. దశాబ్దాల క్రితం నుంచి దక్షిణ కొరియాలో కుక్క మాంసం వ్యాపారంపై నిషేధం విధించడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి ఏనాడు సఫలం కాలేదు. అయితే తాజా ప్రభుత్వానికి సైతం ఈ చట్టం తీసుకురావడానికి 2 ఏళ్లు పట్టింది. గత పాలకులు ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ కొత్త చట్టం ప్రకారం వచ్చే 3 ఏళ్లలో కుక్క మాంసం వ్యాపారం చేసే జరిమానా లేదా జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కుక్క మాంసం తినడాన్ని మాత్రం ప్రభుత్వం నిషేధించలేదు. కేవలం వాటిని తినడం కోసం పెంచడం, అమ్మకాలు చేయడం మాత్రమే నిషిద్ధం. కుక్కలపై వేధింపులను ఆపడానికి నిషేధమే ఉత్తమ మార్గమని వారు అంటున్నారు. అయితే ఈ చట్టాన్ని అందరూ స్వాగతించడం లేదు. వ్యతిరేకిస్తున్న వారిలో ఈ మాంసం వ్యాపారం జీవనోపాధిగా బతికేవారు ఉన్నారు. చాలా మంది కుక్క మాంసాన్ని తినరని వారికి తెలుసు. క్రమంగా మార్కెట్ తగ్గుతుందని తెలుసు. అయినప్పటికీ ఆ వ్యాపారాన్ని నిర్వహించడం మా హక్కు అని కుక్కల పెంపకదారులు వాదిస్తున్నారు. ప్రజలు ఏం తినాలో ఏం తినవద్దో అన్నది ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయని వాదిస్తున్నారు. కొందరు డాక్టర్లు ఏమంటున్నారంటే కుక్క మాంసం తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. కుక్క మాంసంలో తక్కువ అసంతృప్తి కొవ్వు పదార్థం ఉంటుంది. బీఫ్ పోర్క్ కు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటున్నారు. పైగా ఈ చట్టం
దేశ రాజ్యాంగంలోని ప్రజల ప్రాథమిక స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని వారు వాదిస్తున్నారు. అయితే ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ అలవాటుకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఓ అడుగు పడిందని మాత్రం చెబుతున్నారు. అనాదిగా మనిషికి సునకానికి అవినాభావ సంబంధం కొనసాగుతుంది. మనిషిని గుర్తించడంతో పాటు నమ్మకంగా విశ్వాసంతో ప్రేమను కనపరిచే జంతువుల్లో సునకానిదే ప్రత్యేకత. మనిషితో పాటే ఉంటూ వారు తినే ఆహారాన్ని తింటూ జీవించే సునకాలంటే మనుషులకు ఎంతో ప్రేమ. సునకాలు మనుషులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఒంటరితనం పోగొట్టుకునేందుకు కంపానియన్గా, ఇంటి కాపులాకు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందని ఇంగ్లీష్లో ఓ సామెత. బహుశా అందుకేనేమో 2004 నుంచి ప్రపంచవ్యాప్తంగా 26 ఇంటర్నేషనల్ డాగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంటి సభ్యుడు కాని వారెవరైనా వస్తే ఇంట్లోని వారిని అలర్ట్ చేయడంలో ఇవి సిద్ధహస్తులుగా ఉంటాయి. సునకాలకు గ్రామసింహం అనే మరో పేరు ఉంది. ఇవి గ్రామంలో ఉంటే దొంగలకు భయం. కుక్కలు ఎక్కువగా అరుస్తున్నాయంటే దొంగలు వచ్చినట్టుగా అనుమానించాల్సిందే, లేక ఇంకెవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్టు భావిస్తారు. ఇక ఎక్కడైనా బాంబులు పెట్టినా, డ్రగ్స్ సరఫరాలు చేస్తున్నా వాటిని గుర్తించడంలో సునకాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏదైనా హత్య లేదా ఇతర సంఘటనలకు సంబంధించిన పోలీసులకు క్లూలు సైతం అందించడంలో ఉపయోగపడుతున్నాయి. ఇంటి సభ్యులు స్కూల్కో, కాలేజీకో లేదా ఆఫీస్కో ఏదైనా వేరే చోటుకు వెళ్ళి ఇంటికి తిరిగి రాగానే వారిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపేందుకు ఎదురు చూసే ఏకైక వ్యక్తి సునకం. కుక్కతో కాసేపు ఆడుకోగానే మనుషులకు ఉల్లాసం వస్తుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ భూప్రపంచంలో అత్యంత విశ్వాసం కల జంతువుల్లో మొదటి స్థానం సునకానిదే అంటే అతిశయోక్తి కాదు. ఓ సునకాన్ని పెంచుకోవడం అంటే కనీసం 12 బాధ్యత. రోజుకు కనీసం 45 నిమిషాలు సమయం కేటాయించగలిగితే సునకాన్ని ఎవరైనా పెంచుకోవచ్చు.